శ్రీ గురుభ్యో నమః. రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇల్లు వాకిలి వాహనం అన్నాం, అంటే ఇల్లు వాహనం అని అర్థం. వాకిలి అంటే ఇల్లే, అదే అర్థం. స్థలాలు తర్వాత ఇల్లు, వీటి మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అవి హైప్ అవ్వడం, తర్వాత అది లో లెవెల్కి రావడం, ఇదంతా రాహు యొక్క మాయలోనే హైప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చతుర్థ స్థానం అని ఇంకా విద్యాస్థానం కూడా అనుకుంటాం. చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రూప్స్కి సెల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపేర్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక మార్కుల్లో పోయినట్టుగా కనబడతారు, ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వాడు బలం పెంచుకుంటూ సక్సెస్ఫుల్ అయిపోయిన మనం చూసుకుంటాం. అదేవిధంగా సివిల్ గ్రూప్స్ కాకుండానే సీఏ చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ రాహు యొక్క ప్రభావం అని అంటే వాళ్ళు ఒక్కసారిగా పాస్ అయిపోయారు. అలాగే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏంటంటే విద్యారంగంలోని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్నతమైన స్థాయి వెళ్ళకుండా ఇబ్బంది పడేవాడు ఉంటుంటారు. సడన్గా వాళ్ళకి ఈ రాహు యొక్క ప్రభావం వల్ల హైప్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఇదంతా రాహు యొక్క మాయ అని చెప్పడానికి అవకాశం ఉంది. వీడేంటి చదివినట్టు కనబట్లేదు, వీడి గ్రూప్స్లో పుట్టాడు రా అంటారు. వీడు అసలు ఏం వయనాడ పుస్తకం తీసినట్టే లేదు, కానీ వీడు సివిల్స్లో ఫస్ట్ వచ్చేసాడు రా అనుకుంటారు. అంటే ఎక్కడో కష్టపడతాడు వాడు, కష్టపడకనే నేను వచ్చేది అది, కానీ మాయ మాట. అలాగే నిన్న మొదటి వరకు వీడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తున్నాడు, లేకపోతే మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తున్నాడు, బట్ ర్యాంకింగ్ చూస్తే బ్రహ్మాండంగా వచ్చింది. అసలు ఇంత డల్గా కనబడతాడు, వీడు ఎంత ర్యాంక్ పడతాడో అనుకోలేదు అనమాట. ఇదంతా ఆ చతుర్థ రాహు మయంలో ఆ 1.5 ఇయర్స్లో వాడు ఎక్స్ట్రా కోచింగ్స్ తీసుకుని కొంతమంది చూడండి, 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తుంటా గ్రూప్స్కి సివిల్స్కి వాటికి సక్సెస్ కనబడుతుంటారు. అదర్వైజ్ ఒకసారి 30 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ చేస్తుంటారు వాడు సుమారుగా, అప్పుడు వాళ్ళు సక్సెస్ కనబడుతుంటారు. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటారు, మొదట్లో ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అయిపోతారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు రాసినప్పుడు క్రిమాసంగా పాస్ అవుతుంటే కనబడుతుంటారు. అది ఏమిటి ఇవన్నీ అంటే రాహు యొక్క ట్రాన్సిట్ చతుర్థంలో కనబడుతుంది, ఇవన్నీ కనబడతారు. అంటే స్పెషల్గా ఎడ్యుకేషన్ పార్ట్. అలాగే కొంతమంది సడన్గా ఒక మూవీ తీస్తాడు, ఆ హీరో గారు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, కానీ ఒక్క ఫిలిము సూపర్ హిట్ అయిపోతాడు, వాడు పాపులర్ అయిపోతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఆనందం ఒక సినిమా ఉంది, కాఫీ సినిమా, వాడు ఎక్కడున్నాడో తెలుసు, సడన్గా హిట్ అయింది, దానికి ఖర్చు పెట్టిన తక్కువే కానీ రాజయోగం ఇప్పుడే డైరెక్టర్ గారు. అంటే అది రాహు మాయ. ఒక సడన్ హైప్ ఏదైతే వస్తుందో లైఫ్లో ఎవరికైనప్పటికీ అది 100% రాహు ఆ 1.5 ఇయర్లో ఉన్న హైప్ అని జరుగుతుంది చెప్తాను. దాన్ని మెయింటైన్ చేయడానికి మాత్రం మనం చాలా కష్టపడాల్సి వస్తాం. దానికి మనం లగ్నము దశలు అంతర్దశలు దృష్టిలో పెట్టుకుని ఆ హైప్ను అలా మెయింటైన్ చేయాలి. ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించడం లేదు, సంపాదించి 100 రూపాయలు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఖర్చు పెట్టగలగాలి. ఆ ఖర్చు పెట్టేది కూడా సరిగ్గా తెలియకపోతే 100 మూడేళ్ళకి అయిపోతుంది. ఆ మెయింటైన్ చేయడానికి మాత్రం వేరే గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. బట్ రాహువే ఈ హైప్ తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక హైప్ తీసుకొచ్చాడు. సడన్ లిఫ్టింగ్ ఏదైనా అవుతుంది అంటే ఎవరి వ్యక్తి ఏ వ్యక్తి యొక్క వ్యవస్థలో కానీ లేకపోతే ఒక రాజకీయంగా తెలుసుకోండి, ఒకసారి హైప్ అవుతున్నాడు అంటే వీటన్నింటికి కారణం రాహు యొక్క ప్రభావం చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం రాహు గురించి మూడు విషయాలు తెలుసుకుందాం. చతుర్థ స్థానంలోని రాజమార్గంలో రాజ్యం రూపంలో శుభం.